Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు అంటే జగన్ కు అంత నమ్మకమా? జగన్ చంద్రబాబుతో గత పుష్కర కాలంగా రాజకీయ పోరాటం చేస్తున్నారు. అయితే ఏ పోరాటంలో విజయమైన వ్యూహాలను బట్టి ఆధారపడి ఉంటుంది. శత్రు బలాన్ని అంచనా వేయడం, దానికి తగినట్లుగా ప్రతి వ్యూహాలను రూపొందించడం మీదనే సక్సెస్ వస్తుంది. జగన్ వరకు తీసుకుంటే 2009 తర్వాత వైఎస్ఆర్ మరణానంతరం ఆయనకు చంద్రబాబు డైరెక్ట్ ప్రత్యర్థి అయ్యారు. ఆ విధంగా ఇద్దరి మధ్యన అనేక రాజకీయ పోరాటాలు జరిగాయి. వైఎస్ఆర్ అనే కవచకుండలాలు ధరించిన జగన్ ని చంద్రబాబు ఒక దశలో ఎదుర్కోలేకపోయారు. ఆ సానుభూతి మంత్రం అంతా 2019 వరకు పనిచేస్తూ వచ్చింది. జగన్ అప్పుడు మధ్యాహ్న మార్తాండూడులా కనిపించారు. ఆయన 2014 నుంచి 2019 మధ్యలో విపక్ష నేతగా ఉన్నా కూడా అధికార పక్షాన్ని గడగడలాడించారు. అయితే జగన్ చేసిన ఈ పోరాటాలు అన్ని ఆయన వ్యూహాలతో కాదు, కేవలం దూకుడుతో. ఆ దూకుడికి ఇంధనంగా తండ్రి వైఎస్ఆర్ సానుభూతి కూడా దోహదపడింది. అయితే 2019 ఎన్నికల తర్వాత ఆ సానుభూతి మెల్లగా ఎగిరిపోతూ వచ్చింది. జగన్ సీఎంగా చూడాలని జనాల ఆరాటం, అలాగే వైఎస్ఆర్ పాలన ఆయన నుంచి కోరుకున్న వారు ఉన్నారు. ఇక కేడర్ గాని వైఎస్ఆర్ ను అభిమానించే వారు కానీ జగన్ వెంట ఉండడానికి ఇదే కారణం. దాంతో జగన్ చుట్టూ అది పెద్ద రక్షణ కవచంగా అది ఉంటూ వచ్చింది. అలా చంద్రబాబు మీద 3 ప్రత్యక్ష యుద్ధాలు చేసిన జగన్ ఒక యుద్ధంలోనే గెలిచారు అని గుర్తు పెట్టుకోవాలి. అందులో కూడా చంద్రబాబు ఫెయిల్ అయ్యి జగన్ సక్సెస్ కాలేదు. అలాగని జగన్ చంద్రబాబును మించిన వ్యూహాలు రూపొందించి అందరం ఎక్కలేదు. ముందే చెప్పినట్లుగా ప్రజలంతా జగన్ సీఎంగా చూడాలని బలమైన కోరిక వల్లనే అది జరిగింది. ఇక 2024లో చూస్తే జగన్ తానుగా పోరాటం చేయాలి. వైఎస్ఆర్ సానుభూతి అన్నది లేదు, ఉన్నా అది చెల్లదు. ఎందుకంటే జగన్ సీఎంగా చేశారు. ఆ పదవిలో ఆయన చేసిన మంచి చెడులే ఆయనను మళ్లీ రాజకీయ మార్గాన వెనుకకు ముందుకు నడిపిస్తాయి. ఇదిలా ఉంటే జగన్ మాత్రం వేరేగా ఆలోచిస్తున్నారు. చంద్రబాబుకు సీఎం పదవి వచ్చిపడింది లక్గానే ఆయన భావిస్తున్నారలా ఉంది. అదే సమయంలో తనకు తరగని ప్రజాదరణ ఉందని, దాని ముందు చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని ఆయన భావిస్తున్నారు. అందుకే దారుణమైన ఓటమి తర్వాత కూడా D1 నుంచి చంద్రబాబు గద్దె దిగిపోతారు అని అంటున్నారు. చంద్రబాబు డక్కా ముక్కెళ్తున్న నాయకుడు, ఆయన ఊరికి ఎందుకు గద్దె దిగుతారు? ఆయన రాజకీయ జీవితం చూస్తే ఎన్నో వ్యూహాలు చతురతతోనే పదవిని సాధించుకుంటూ వస్తున్నారు. పదవి విలువ ఏంటో కూడా ఆయన బాగా తెలుసు. పైగా ఆయనకు ప్రత్యర్థి బలాబలాల మీద పూర్తి అవగాహన ఎప్పుడూ ఉంటుంది. అందుకే ఆయన జగన్ తక్కువ చేయడం లేదు, అలాగని ఎక్కువ చేయడం లేదు. ఆయన వాస్తవ దృష్టితోనే చూస్తూ కరెక్ట్ దారిలోనే జగన్ అనే ప్రత్యర్థిని ఎదుర్కొంటున్నారు. అన్ని రకాల ఎత్తుగడలతోనే జగన్ ను కట్టడి చేసేందుకు చూస్తున్నారు. కానీ జగన్ మాత్రం చంద్రబాబు హామీలు ఏవీ అమలు చేయడం లేదని, ఇక మీదటి కూడా సూపర్ సిక్స్ అయినా మరొకటి అయినా చేయలేడని, అందుకే ఆయనను జనాలు ఓడిస్తారు అని, తనను గద్దెనెక్కిస్తారని ఆలోచిస్తున్నారు. రాజకీయాల్లో ఎవరికీ పదవి శాశ్వతం కాదు, కానీ అదే సమయంలో ఆ పదవి దక్కడం కూడా అంత సులువు కాదు. జగన్ కు అద్భుతమైన మెజారిటీ దక్కిన పదవిని ఆయన 5 ఏళ్ల పాలన తర్వాత కోడి దూరం చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ జనాలు ఇస్తారని, వారికంటే ముందే చంద్రబాబు తన అధికారాన్ని కోల్పోతారని భావిస్తున్నారు. నిజంగానే ఇది భ్రమగానే అంతా చూస్తున్నారు. ఈసారి చంద్రబాబు అనేక రకాలుగా ఆరితేరి ఉన్నారు. ఆయన చేతుల్లో నుంచి అధికారం వైసీపీ పరం కావడం అంటే ఒక అద్భుతమే జరగాలి. జగన్ మాత్రం అది సాధారణ ప్రక్రియగా చూస్తున్నారు. అద్భుతాలు చేయడానికి వైసీపీ కానీ జగన్ గానీ సిద్ధంగా లేరు. అందుకే చంద్రబాబే తన పదవిని వదులుకుని బంగారుపల్లెంలో ముఖ్యమంత్రిత్వం 2029 నాటికి ఇస్తారని భావిస్తున్నారు. ఆయన తాజాగా గుంటూరు జైలు వద్ద మీడియాతో మాట్లాడుతూ అన్న మాటలే అది సూచిస్తున్నాయి. ఈసారి టీడీపీకి సింగిల్ డిజిట్ నెంబర్ కూడా రాదని అంటున్నారు. మరి ఆయనకు తన మీద కంటే చంద్రబాబు మీద అంత నమ్మకమా అని భావించాల్సిందే.